ప్రపంచంలోని తెలుగు వారందరికీ నమస్కారం. రూప కిడ్స్ మలింగ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు హ్యాపీ గార్డెనింగ్ సెగ్మెంట్లో భాగంగా అసలు నిన్న నేను చేసిన చేంజెస్ అన్నీ మీకు చూపిస్తున్నాను. ఆ చేంజెస్ కొంతవరకు మీకు చూపిస్తూ మాట్లాడతాను, అట్ ద సేమ్ టైం నా అంతటి నేనే మీకు క్లియర్గా చెప్తూ మాట్లాడతాను. రెండు విధాలుగానూ మీకు షేర్ చేస్తాను అప్డేట్స్ని. అండ్ ముందు అసలు ఒక్కసారి ఈ మెంతు కూర చూడండి, ఎంత హెల్దీగా. క్లోజప్లో కూడా చూడండి ఎంత హెల్దీగా, ఎంత బాగున్నాయో. అసలు నాకు గార్డెనింగ్ అంటే ఏంటో తెలియదు అని చెప్పాను కదా. లాస్ట్ ఇయర్ కూడా మెంతులు వేశాను, కానీ కింద వేసేదాన్ని నేల మీద. ఈసారి మాత్రం అంతా ఇక్కడ వేయాలని అనుకున్నా కాబట్టి ఇట్లా సెట్ చేశానన్నమాట. చూసారా, ధనియాలు కూడా మొదలైనవి పెరగడం. పిల్లలకి నేర్పించడానికి చాలా బాగుంటుందండి. ఇందాక మా బాబు కూడా అది చెప్తున్నా, ధనియాలు చక్కగా దీని మీద విత్తనం ఎంత ఎలా పెరుగుతుంది అనేది వాళ్ళకి నేర్పించడానికి ఈ లాక్డౌన్లో ఇది ఒక మంచి యాక్టివిటీ. ఈ రెండు నెలలు ఇంకా మీరు ట్రై చేయొచ్చని చెప్తానండి. ఇవాళకైనా మీరు కొంచెం గుప్పెడు మట్టి తీసుకొని పెరుగు కప్పుల్లో కానీ ఇలాంటి పెరుగు కప్పుల్లో కానీ ట్రై చేయండి, ఉపయోగపడుతుంది. మనకి కాస్త సరదాగా ఇంట్లో వేసుకున్నాం అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది ఆ ఫీలింగ్. అండ్ చూసారా, లాస్ట్ టైం మీకు గుర్తుంది కదా, ఇది దీన్ని బాబుకి ఆడుకోవడానికి వాడింది, దాన్ని కూడా యూస్ చేద్దాం ప్రస్తుతానికి అని ఇది పెట్టాను. ఇంకో రైస్ బ్యాగ్ అయితే రెడీగా ఉంది, ఒకవేళ ఇది సెట్ అవ్వట్లేదంటే రైస్ బ్యాగ్లోకి మార్చేస్తాను. మిగతా బాక్సుల్లో నేను వేసిన ఆ మొక్కల గురించి మాట్లాడే ముందు ఒక్కసారి మీకు చాలా ఫాస్ట్గా నేను ఈ బాక్సులను ఎలా తయారు చేశానో మీకు చూపిస్తున్నాను. మీరు చూస్తున్నారు కదా, చక్కగా ఆల్రెడీ హోల్స్ ఉన్నాయి ఆ బాక్సులకి. సో వాటిని యూస్ చేసుకుంటూనే వాటి మీద ఒక కవర్ని, ఈ కవర్ కూడా లాస్ట్ 2 ఇయర్స్ నుంచి బాబుకి వేసిన బర్త్డే పార్టీ కవర్ అండి. టేబుల్ కవర్స్ ఉంటాయి కదా, ఒకే దాన్ని నేను 2 సార్లు వాడాను. సో ఇప్పుడైతే ఇంకా దాంతో పని అయిపోయింది కాబట్టి ఆ టేబుల్ కవర్ని చక్కగా నేను పీసెస్గా కట్ చేసుకొని ఈ బాక్సుల మీద సరిపడేంత సైజులోకి ఇలా కట్ చేసుకొని వాటి మీద వేశాను. అండ్ నా దగ్గర ఒక చిన్న నీడిల్స్ ఉంటే వాటితో జాయిన్ చేశాను, మీకు కనిపిస్తుంది కదా. అండ్ అలాగే వాటికి కూడా నీళ్లు పోయే విధంగా నేను అక్కడక్కడ సిజర్తో కట్ చేశానండి, సో దట్ కొంచెం ఏమాత్రం వాటర్ మిగిలిన అడుక్కి నుంచి వెళ్ళిపోవాలని. ఇంకొక విషయం మీకు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ఇది నేను చేస్తున్న ప్రయోగం ఏంటి అంటే, నా దగ్గర ఉన్న పాత కంపోజ్ని అలాగే పేపర్స్ని, బాబు సరదాగా రాసుకున్న రఫ్ పేపర్స్ని వాడేసినవి వాటిని కూడా చింపి అందులో వేసేసాను. ఆ తర్వాత నేను 1 డే వెజిటబుల్ వేస్ట్ని ఏవైతే ఉన్నాయో అవి యాస్టీస్ వేశాను. అలాగే పాలకూర కూడా పాడైపోయింది, దాన్ని కూడా అలాగే వేసేసాను ముందు. మామూలుగా ఒక కుండీల్లోకి మనం కంపోస్ట్ బాటిల్ ఎలా తయారు చేసుకోవాలో నా పాత వీడియోస్ ఇక్కడ నేను ఐకార్డ్లో ఇస్తానని చూడొచ్చు. అలా కాకుండా ఇలా ఒకసారి చేసి చూద్దామని చేశాను. ఇది కరెక్టో కాదో, ఎంతవరకు హెల్ప్ చేస్తుందో నాకు తెలీదు. స్టిల్ ఇలా కూడా నాకు 100% రిజల్ట్, హెల్దీగా సాయిల్ని మంచిగా ఉంచుతుంది అంటే మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇక ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మల్టీపర్పస్ కంపోస్ట్ కాస్ట్ వచ్చి 5.5 యూరోస్ పడిందండి. అండ్ ఇది నేను తీసుకొచ్చింది మా సిటీవర్స్ షాపింగ్ మాల్లో ఉన్న హోమ్ అండ్ డిఐవై షాప్లో. యాక్చువల్గా లిడిల్లోనే మనం తీసుకొస్తే కొంచెం రీజనబుల్ ప్రైస్కి అండ్ మోర్ ఓవర్ ఎక్కువ క్వాంటిటీలో మనకి దొరుకుతుంది. కానీ నా దురదృష్టం ఏంటంటే నేను ఎప్పుడు లిడిల్కి వెళ్ళినా స్టాక్ ఉండట్లేదు. సో ఇంకా లేట్ అయిపోతుంది, నేను అనుకున్న ప్లాన్ ఇంకా పోస్ట్పోన్ చేయకూడదని ప్రస్తుతానికి ఒకటి తీసుకొచ్చేసాను. అండ్ ఇందాక నేను పాత కంపోస్ట్ ఏదైతే వాడేసానో ఆ సంచి కూడా ఖాళీ అయిపోయింది కాబట్టి దాంట్లో కూడా తిరిగి మొక్కలు వేసేయడానికి దాంట్లో కూడా కొంచెం ఫ్రెష్ కంపోస్ట్ని వేశాను. మీరు ఒకవేళ మట్టి లేక దాని గురించి మీరు స్టార్ట్ చేయకపోతుంటే కేవలం కంపోస్ట్తో కూడా చక్కగా పెరుగుతాయండి. కాబట్టి మీరు లిడిల్లో ఒక్క కంపోస్ట్ బ్యాగ్ తెచ్చుకుంటే మీకు చాలా రోజులు వస్తుంది. అలా అని ఒకవేళ మనం సమ్మర్ అయిన తర్వాత వాడము అది వేస్ట్ అయిపోద్దని మరి బాధపడక్కర్లేదు. మీకు మాలాగా ఏమైనా బయట స్టోర్ రూమ్స్ ఉంటే కనుక మీరు అక్కడ స్టోర్ రూమ్లో పడేసినా ఎప్పటికీ పాడవదు, చెమ్మ పట్టేయడం ఏదో రావడం కానీ ఏమి జరగలేదు నాకైతే. నేను లాస్ట్ టైం కంపోస్ట్ని ఇప్పుడు మీకు చూపించాను కదా, సో కంపోస్ట్ని ఒక బ్యాగ్ తెచ్చుకున్నా మీకు చాలా రోజులు వస్తుంది. చిన్నగా గార్డెనింగ్ స్టార్ట్ చేసుకోవాలని అనుకునే వాళ్ళకి అది సరిపోతుంది. అండ్ నేను ఇంతకుముందు ఫ్రంట్ యార్డ్లో చిన్న కుండీలో ఇవన్నీ వేసాను కదండి, విత్తనాలు అలా పెరిగినాయి కదా. సో ఒక దగ్గరే ఉంటే పెరగవు కాబట్టి దాన్ని మళ్ళీ ఒక్కొక్క దాన్ని జాగ్రత్తగా తీసుకొని ఇలా సెట్ చేశాను అన్నమాట. ఇవన్నీ టమాటో, ఇది నాకు ఇంకా డౌట్, హోప్ఫుల్లీ టమాటానే ఇది కూడా. సో
ఇక చుక్కకూరను కూడా ఇలా సపరేట్ చేసాను, ఆశ ఇదేమన్నా పెరుగుతుందేమో అని. చుక్కకూర రావడం కూడా ఇంత హైట్లో కనీసం ఈ మాత్రం రావడం కూడా నాకు ఇదే ఫస్ట్ టైం అండి. చూద్దాం ఇది ఎలా పెరుగుద్దో. ఇక మిగతా అన్నీ కూడా టమాటో ముక్కలే, లాస్ట్ టైం చాలా ఫాస్ట్గానే పెరిగినాయి. ఇది ఒకవేళ పచ్చిమిరపకాయదేమో అని అనుకుంటున్నాను, చూద్దాం ఇదేంటిదో కూడా. ఈ రెండు నాకు తెలీదు, లాస్ట్లో కూడా అంతేనండి. ఇక్కడ మళ్ళీ చుక్కకూరే ఉంది, మిగతా అన్నీ ఏమో టొమాటో. కొంచెం సైజ్ పెరిగితే మళ్ళీ రీపాటింగ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక పుదీనా ముక్కలు మీకు చూపించే ముందు ఒకసారి లాస్ట్ టైం ఫోటోగ్రాఫ్ పుదీనా ఎలా పెరిగేదో మీకు చూపిస్తున్నాను. ఆ తర్వాత నన్ను మొత్తం క్లియర్ చేసాం అనమాట, ఫ్రెష్గా మంచిగా పుదీనా మళ్ళీ పెంచుదామని. చాలా వరకు కొంచెం ఇక్కడ స్నేయిల్స్, స్లగ్స్, ఇంకా గ్రీన్ కలర్ పురుగులు కూడా వస్తాయండి. సో వాటి వల్ల ఇది అంత హెల్దీగా పెరగట్లేదు, దానికోసం ఒకసారి మొత్తం క్లియర్ చేస్తాను. ఇప్పుడు చూడండి, మీకు చెప్పాను కదా యాక్చువల్గా నేను ఈ సంవత్సరం అయితే కింద పెంచదలుచుకోలేదు అని. కానీ ఇంత కట్ చేసిన తర్వాత మటుకు ఆ మిగతా ఏరియా అంతా నిజంగా ఈ మాత్రం భూమిని చదురు చేయడానికి ఎంత కష్టపడుతుంటే నాకు ఇది చేశాక అనిపించిందండి, రైతు ఎంత కష్టపడతారో అని. నేనంతా కూర్చొని అసలు ఎండగా ఉండడం వల్ల చక్కగా అది కూడా అక్కడ ఆ మీ ఖాళీ స్థలం అంతా అక్కడ యాక్చువల్గా నేను ఇటుపక్కన ధనియాలు వేశాను, ఇక్కడంతా ధనియాలు వేశాను, అటుపక్కన మెంతులు వేశాను. మెంతులు చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి. ధనియాలు వేయడం ఈజీయే కానీ మెయింటైన్ చేయడం కష్టం అండి. ఇవి ఈ మొక్కలు కొంచెం మొలకలు ఎత్తినప్పుడే ఈ స్నేయిల్స్ అవి స్లగ్స్ తినేస్తాయి. ఖాళీ స్థలం ఉంటే వేసుకోవడం మంచిది, కింద పెరగడం చాలా ఫాస్ట్గా పెరుగుతాయి. ఎర్త్ వర్మ్స్ అయితే చాలా ఉంటాయి, ఒకసారి నేను వీడియోలో కూడా చూపిస్తున్నాను చూడండి. ఎర్త్ వర్మ్స్ అయితే నాకు ఎన్ని కలెక్ట్ చేసుకొని మళ్ళీ చిన్న చిన్న పాట్లలో పెంచుతున్నాను కదా, ఆ రీపాటింగ్ చేసిన టమాటో మొక్కల్లోకి వాటిలో కూడా ఆ ఎర్త్ వర్మ్సే వేసాను అనమాట ఇక్కడి నుంచి నేను చదువు చేస్తున్నప్పుడు. ఇక్కడ చివరికి వెళ్దాం ఒకసారి. ఈ ప్లేస్లో కూడా మొత్తం నేను ధనియాలే వేశాను, ఎందుకంటే కొత్తిమీర టైం పెట్టినా కూడా అది పెరగడం చూడాలని. ఈసారి కూడా లాస్ట్ టైం చక్కగా పెరిగినాయండి. మెంతులు వేసేదాన్ని లాస్ట్ టైం ఇదంతా కూడా, ఎందుకంటే రెండు నెలలే కదా మనం పెంచేది. టమాటా ముక్కలు వేసేదాన్ని, అవి కూడా చాలా హైట్ పెరిగినాయి. మీకు లాస్ట్ టైం ఫోటోగ్రాఫ్స్ కూడా దొరికితే చూపిస్తాను. అండ్ ఈ స్టెమ్ కట్ ద్వారా మనం రోజు మొక్కలు పెంచచ్చని ఆతృతతో మా ఏవైతే పెరగట్లేదని పక్కింటి వాళ్ళది కట్ చేసేసాను. వాళ్ళు నన్ను పట్టుకోరని అనుకుంటున్నా, గడ్డాకి అప్పచెప్పరని అనుకుంటున్నా. అమ్మా ఫైనల్లీ ఇదిగోండి, ఇదైతే చాలా ఈజీగా పెరుగుతుందండి. ఇంకా మీరు ఒకవేళ ట్రై చేస్తుంటే కనుక సరదా కోసం మీరు స్ప్రింగ్ ఆనియన్ వేసాను ఇక్కడ, ఇది సెలరీ. తర్వాత ఇక్కడ వచ్చి బంగాళదుంప వేసానండి. బంగాళదుంపలు ఏవైతే మిగిలిపోయినాయో అంటే కొంచెం మొలకలు వచ్చినాయి ఉంటాయి కదా అన్ని తీసుకెళ్ళి ఇక్కడ వేస్తాను. జింజర్ కూడా ఒకటి పెట్టాం, ఎక్కడ పెట్టాను గుర్తురాట్లు ఎప్పుడైతే. మీరైతే వీడియోలో చూడండి, నాకు వీలైనంత వరకు నన్నటిది వాటిని నేను మీకు కవర్ చేసి చూపిస్తాను. ఐర్లాండ్లో 3 రోజులు, యాక్చువల్గా ఒకే రోజులోనే మామూలుగా వర్షం పడడం ఎండ ఉండడం మీకు చెప్తూ ఉంటాను కదా, అలాంటి క్లైమేట్ ఉండే ఇక్కడ నిన్న ఇవాళ మాత్రం చక్కగా ఎండగా ఉంది. సాయంత్రానికి కొంచెం వర్షం కూడా పడింది కానీ బట్ స్టిల్ చాలాసేపు ఎండగా ఉండడం వల్ల కొంచెం ధైర్యం వచ్చింది. నేను ఎలాగైనా తిరిగి మళ్ళీ నా ఫ్రెండ్ యాడ్ని కూడా బాగు చేయగలనని, లేకపోతే ఈ సంవత్సరం అస్సలు చేసేదాన్ని కాదండి. తినేదాన్ని ఎవరైనా చెప్తూ ఉంటారు ఏమని, మంచి చేతులతో వేస్తే వాళ్ళకి చక్కగా పెరుగుతుంది అని. మరి నా చెయ్యి ఎలాంటిది నాకు అర్థం కావట్లేదు. నేనైతే పెద్ద రోజు మొక్కలు 2 తెచ్చిపెట్టినా కూడా అవి అసలు పెరగలేదు. అంటే పెరగడం దేవుడు, ముందు అసలు పూలు రాలేదు, ఎంత చక్కగా ఫ్రెష్ ఫ్రెష్గా వస్తాయి కదా. మా పక్కన వాళ్ళకి పెరుగుతుంది, ఇటు పక్కన వాళ్ళకి పెరుగుతుంది, అందుకనే ఈ బాధ తట్టుకోలేక. పైగా మా పక్కన తాతగారు వాళ్ళు ఖాళీ చేస్తారు, కానీ వాళ్ళు చాలా నీట్గా ఎంతో అందంగా పెంచుతారు. ఇప్పటికి వాళ్ళు వెళ్ళిపోయినా కూడా సగం వరకు తీసేశారు మొక్కలు కూడా, అయినా కూడా ఎంతో నీట్గా అవలా పెరుగుతున్నాయండి. ఫ్లవర్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి, అందుకనే వాళ్ళ దగ్గర నుంచి కూడా స్టెమ్ కట్స్ తీసుకొని వచ్చాను. చూడండి మనం ఇక్కడ ఇంతకుముందు మీరు ఈ ప్లేస్ని ఎలా చూసారో, ఇప్పుడైతే మొత్తం పూలు స్టెమ్ కట్స్ చేసి ఇవి అసలు పెరుగుతాయో లేదో కూడా నాకు ఐడియా లేదు, కానీ ట్రై చేస్తున్నా. ఇది కానీ వీటి పేర్లు మాత్రం నన్ను అడగద్దు ఎందుకంటే నాకు తెలీదు. కానీ ఆశగా తాతగారు వాళ్ళది మాత్రం తెచ్చింది ఈ ఒక్క మొక్క, వాళ్ళ దాంట్లో మీకు ఆ మొక్కను కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను నేను తీసుకెళ్ళి. అయితే ఇది మటుకు చాలా హెల్దీగా కనిపిస్తుంది నన్నటికి వాళ్ళకి. ఇది మాత్రం మా పక్కింటి వాళ్ళది, అది ముందర వైపు వెనకాలైతే మీకు ఎలా కనిపించినాయో అలాగే ఇక్కడ కూడా వాడిపోతున్నాయి. మేబీ ఏ స్టెమ్ కట్ చేయాలో నాకు ప్రాపర్గా తెలియలేదేమో, కానీ 45 డిగ్రీస్లో అయితే కట్ చేసి పెట్టాను. చూడాలి ఇవి కూడా, ఇంతకుముందు ఇవన్నీ బోసుగా ఉండేవి కదా, అందుకే మార్చి అన్నిట్లోనే ఇలా పెట్టి చూస్తున్నాం ఏమైనా వర్క్ అవుతాయేమో అని. చూడడానికైతే అందంగా ఉంది కొన్ని రోజులు.
చూడాలి ఇవలా సెట్ అవుతాయి. స్ట్రాబెర్రీ కూడా పెట్టాను, కింద కట్ చూపిస్తాను. ఇది చాలా టైం పట్టిందండి నాకు చేయడానికి, ఎందుకంటే దీనిపైన నేను పెంచినవి అన్నీ కూడా పాడైపోయినాయి అనమాట. పైన అంతా ఒక రకమైన కలర్ వచ్చేసినాయి. సో అంతవరకు క్లీన్గా కట్ చేశాను పెద్ద మొక్క. సో అదంతా కట్ చేసా, ఫ్రంట్ సైడ్ కూడా అంతే. రెండు కూడా చామంతి పూలదండి అన్నీ. కానీ నాకు చామంతి పూలు పెద్ద పెద్దగా రాలేదు, స్టిల్ చామంతి పూలు చెట్లు ఇవి. చూస్తున్నారా నా గులాబీ మొక్కలు? రెండేళ్ళ నుంచి ఇవైతే నాకు కొంచెం కూడా హ్యాపీనెస్ ఇవ్వట్లేదు. ఈసారి ఏమన్నా చిగురు పూస్తుంటే అనుకునేదాన్ని, ఆహా వస్తుందిలే అని. కానీ ఇప్పుడైతే పూలు నేను చూడలేదు. మేబీ నాకు ఇంకా తెలుసుకోవాల్సిన చాలా ఉండి ఉంటుంది. ఇది కూడా మా పక్కన తాతగారు వాళ్ళ దాంట్లోంచి స్టెమ్ కట్స్ అండి. ఇలా స్టెమ్ కట్స్ ద్వారా పెరుగుతాయో లేదో నాకు తెలియదు. స్టిల్ అసలు తేలేని దానికన్నా ఏదో ఒకటి చేయాలని ఈ పూల మొక్కలు తెచ్చాను, సరదాగా ఎలా ఉంటే చూద్దామని. ఇవి అంతకు ముందు సంవత్సరం వేసిన పుదీనానే. ఇక్కడ కూడా ఈ మూడు కూడా పూల మొక్కలు అలాంటివి తెచ్చాను తాతగారు వాళ్ళు. ఆ రెండు కూడా మళ్ళీ కొంచెం రోజ్ ప్లాంట్స్ అయితే వేశానండి. ఇక ఇది కూడా చదురు చేసి ఇలా మళ్ళీ చుట్టూరా బౌండరీని కూడా ఇలా నీట్గా పరిచాను. ఇండి ఇటు పక్కనంతా ధనియాలు వేశాను, అటు పక్కనంతా మెంతులు వేశాను. సో ఖాళీగా ఊరుకునే పడి ఉండే బదులు ఆ గడ్డి పెరిగే బదులు ఇవి పెరుగుతాయని ఆశ. కాకపోతే చెప్పినట్టు స్నేయిల్స్ స్లగ్స్ ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండాలి, ఎస్పెషలీ నైట్ టైం బాగా ఆక్యుపై చేస్తాయి. అది నేను చేసిన చేంజ్ ఓవర్స్. అండ్ కంపోస్ట్ కూడా కొంత తీసుకెళ్ళి లీవ్స్ కూడా ఇందులో వేశానండి. ఇందులో మాత్రం కంపోస్ట్ మెయింటైన్ చేస్తున్నా, నా అంతటి నేను ఇంట్లో తయారు చేసింది. సో మిగతా కబుర్లన్నీ మీకు వీడియోలో చూపిస్తూ నేను మాట్లాడతాను. అది నేనైతే డైరెక్ట్గా చెప్పాలనుకుంది. ఎదురింటి మంగళ గౌరి వేసుకున్న కాసుల పేరు చూడు, పొరుగింటి పిన్ని కారి రూపాకేమైంది అనుకుంటున్నారా సడన్గా పాట పాడుతుంది అని? ఏం లేదు, మా పక్కింటోళ్ళ రోజు మొక్కల మీద పడ్డాను కదా. నాలో ఏమీ నెగిటివిటీ ఏం లేదండి. సరదా కోసం ఎంత చెప్పుకున్నా నాకు నిజంగా చాలా సంతోషం వాళ్ళు పెంచే విధానం. ఇప్పుడైతే ప్యూర్గా తాతగారి ఫ్రంట్ గార్డెన్ అండ్ బ్యాక్ గార్డెన్ మీకు చూపిస్తున్నాను. చూడండి, వాళ్ళు ఖాళీ చేసి ఇప్పుడు ఆ ఇల్లు వేరే వాళ్ళు కొనేసుకున్నారు, కానీ ఇంకెవరు రాలేదు. కానీ ఎంత చక్కగా అవలా వాడంతా అవే ఈ ఐర్లాండ్ వర్షానికి పెరుగుతున్నాయి, ఎంత బాగున్నాయి కదా. నాకు మెయిన్ ఈయన చక్కగా పెట్టుకునే ఆ రాళ్ళు అయితే చాలా ఇష్టం, అవి కూడా వదిలేసి వెళ్ళారేంటో. ఇక నేను వీడియో షూట్ చేసే టైంలో దేవతలాగా వచ్చి నాకు రోజు మొక్క, ఏ రోజు మొక్క గురించి బాధపడుతున్నానో ఆ రోజు మొక్క ప్రూనింగ్ ఎలా చేయాలో తన మాటల్లో నాకు చేసి చూపిస్తూ చెప్పారు. హోప్ మీకు ఈ టిప్స్ ఉపయోగపడతాయేమో నాలాగా కొత్తగా గార్డెనింగ్ చేసే వాళ్ళకి. చూసేయండి, it's not cutting properly. Yeah, it'll come. This is all a good tree, but still no leaves. So which is dead? See, all this is all dead. Mm-hmm. Right. Mm. So now you see till where? Now see, you can see this is all even infected. Okay. Right. Mm. So what I'm gonna do is I'm gonna go here and cut this off again at a 90-degree angle. This is again infected. So what I'll do is I'll cut this off. It's not growing anyways from long okay. time. This is good, but see this shrub is gone. So end up. Sorry. This is infected. You can see. If there is some scratch on it, that is infected. Yeah, those dots. See, this is also actually infection. Okay, cut it. I'll cut it here. Now this will grow nicely. చూసారు కదా స్వప్నాలు ఇచ్చిన బ్యూటిఫుల్ టిప్స్ ప్రూనింగ్కి సంబంధించి. అండ్ ఇంకొక చిన్న విషయం అండి, నాకు తను ఇక్కడ మట్టి కూడా నేను పై వరకు కొంచెం పోయాలని చెప్పింది. సో ఎప్సమ్ సాల్ట్ మట్టి కూడా వేసి నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. అది వాటి గార్డెనింగ్ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.